ఇక రానున్న మరో 2 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారిని శ్రావణి తెలిపారు. ఉత్తర తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుందని చెప్పారు. గడిచిన వారం రోజులుగా మనకి దాదాపుగా పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే అత్యధికంగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. గడిచిన వారంలోనే అత్యధికంగా మనకి గత 24 గంటల్లో 41.8 డిగ్రీలు మనకి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్రదేశాల్లో 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఇదేవిధంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల పరిసర ప్రాంతాల్లో 40 కంటే పైన ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదవుతూ వస్తున్నాయి. ఇదే విధంగా మనకి చూసుకున్నట్లయితే మొత్తం రాష్ట్రం మొత్తంగా దక్షిణ నుంచి ఆగ్నేయ దిశ నుంచి కూడా మనకి గాలులు వీస్తూ ఉండడం వల్ల, పొడిగాలుల యొక్క ప్రభావం వల్ల పూర్తిగా వచ్చే 24 గంటలు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా 40 పొడి వాతావరణం ఏర్పడుతూనే 40 డిగ్రీల పైన కంటే ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం కనిపిస్తున్నాయి.